ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ కాలభైరవాయ నమః. ఓం శ్రీ వరాహీదేవ్యై నమః. కొంతమంది తల్లులు, చెల్లెమలు, సోదరులు అడుగుతున్నటువంటి ప్రశ్నకు సమాధానం ఇదందరికీ ఉపయోగపడుతుంది. మేము 9 రోజుల పాటు ప్రత్యేకంగా అమ్మవారి యొక్క ఆరాధన, పూజ, జపం చేయాలని సంకల్పం చేసుకున్నాం. కానీ మాకున్నటువంటి కొన్ని పరిస్థితుల వల్ల మేము పూజను 2 రోజులు చేసి, 4 రోజులు చేసి ఆపేశాం. అలాగే మాకున్నటువంటి వృత్తి వ్యాపార వ్యవహారాల కారణంగా మేము కూడా 9 రోజుల పాటు పూజ చేయలేకపోయాం. ఇలా 9 రోజులు చేసేంత గొప్ప ఫలితాన్ని, అలాగే పుణ్యాన్ని, వరాహీమాత అనుగ్రహాన్ని కలిగించేటటువంటి మార్గం ఏదైనా ఉందా అని అడిగేటటువంటి ప్రశ్నకు సమాధానం. మంత్రశాస్త్రంలో వారాహి అమ్మవారికి సంబంధించి, వారాహి మంత్రతంత్ర శాస్త్రానికి సంబంధించినటువంటి ఒక పరిహారం గుప్తంగా ఉంది. ఎవరైనా సరే ఈ 9 రోజుల పాటు భక్తి శ్రద్ధలతో ఆరాధన చేయాలి అని ఖచ్చితంగా ఉంది. ఒకవేళ పరిస్థితుల కారణం దృష్ట్యా చేయలేకపోతే వారందరూ కూడా ఈ ఒక్కరోజు, అనగా పూర్ణాహుతి రోజున, ఆషాఢ శుద్ధ నవమి రోజున వారి గృహములో ఈ పూజను ఆచరించిన తర్వాత ఆ యొక్క మాలను వారాహీమాత మెడలో స్వయంగా సమర్పణ చేయడం వల్ల ఈ 9 రోజులు చేసేంత గొప్ప ఫలితాన్ని పొందవచ్చని మనకు మంత్రశాస్త్రం తెలియజేస్తుంది. ఈ యొక్క పరిహారం 27 పసుపు కొమ్ములను తీసుకొని, 27 పసుపు కొమ్ములకు కూడా ఒక్కొక్క పసుపు కొమ్ముకి కూడా కుంకుమతో బొట్టు పెట్టి, ఆ యొక్క కొమ్ములను అన్నిటిని పసుపు రంగు దారంతో, అనగా తెలుపు రంగు దారం ఒక 5 పేటలు తీసుకొని, 5 పేటల దారానికి పసుపు రాసి, ప్రతి పసుపు కొమ్మును కూడా ఒకదాని తర్వాత ఒకటి జత చేస్తూ, ముడివేస్తూ కట్టి, 27 పసుపు కొమ్ములను కూడా ఒక మాలగా తయారు చేసి గృహంలో వరాహి అమ్మవారి యొక్క చిత్రపటానికి కానీ, లేదా ఏదైనా ఇత్తడిపల్లెంలో, రాగిపల్లెంలో కానీ ఈ యొక్క దండను ఉంచి, దండకు పంచోపచార పూజలు, గంధం, పుష్పం, ధూపం, దీపం, నైవేద్యం సమర్పించి ఈ యొక్క మంత్రం ఓం హ్రీం నమో వారాహి ఘోరే స్వప్నం టహటహ స్వాహ అనేటటువంటి మంత్రం 5 మాలలు జపం చేసి, జపమైన తర్వాత ఆ యొక్క మాలను స్వయంగా వారాహీమాత మెడలో ధరింప చేయడం వల్ల, లేదా వారాహీమాతకు సమర్పణ చేయడం వల్ల, ఒకవేళ వారాహీమాత దేవాలయం మీ దగ్గరలో లేకపోతే మీ దగ్గరలో ఉన్నటువంటి గ్రామ దేవతకు సమర్పణ చేసి ఆ యొక్క అమ్మవారికి పసుపు, కుంకుమ, గాజులు, పువ్వులు, వస్త్రం సమర్పించిన ఎడల ఈ 9 రోజుల పాటు చేసేంత పుణ్యం ఎంతైతే వస్తుందో ఈ ఒక్కరోజు ఈ పరిహారం చేయడం వల్ల అంత పుణ్యాన్ని, వరాహీమాత యొక్క సంపూర్ణమైన అనుగ్రహాన్ని పొందేటటువంటి అవకాశం ఉంది. ఈ యొక్క పరిష్కారం చేయడం వల్ల అతి శీఘ్రంగా అభీష్ట సిద్ధి చేకూరుతుంది. ఈ మంత్రం జపం చేయడానికి ముందు వటుక భైరవ మంత్రం ఓం హ్రీం మం వటుకాయ ఆపదుద్ధారణాయ కురుకురు వటుకాయ వం హ్రీం ఓం హ్రీం నమో వారాహి ఘోరే స్వప్నం టహ టహ స్వాహ అనేటటువంటి కాలభైరవ స్వామి వారి మంత్రాన్ని కూడా కలిపి జపం చేసి అమ్మవారి అనుగ్రహానికి పాత్రులు కాగలరు. శుభం భవతు.